గుంటూరు జిల్లా పెదనందిపాడులో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు పర్యటించారు. సుమారు పెదనందిపాడు మండలంలో 332 మందికి కొత్త పింఛన్లు అందజేశారు. నల్లమడ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నగరాజ కుమారి, జెడ్పీటీసీ బత్తిని శారద తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెదనందిపాడు బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక మాట అన్నాను, సార్ తమరు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు పెదనందిపాడు వచ్చారు. వచ్చినప్పుడు నల్లమడ సమస్య పరిష్కారానికి మీరు ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా మీరు ఆ మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నామని చెప్పాము. అది చెప్పిన వెంటనే వారు మనకి నల్ల